వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. మీడియా ప్రింట్ మీడియా సోదరులు అందరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి రా కదలరా అనే నినాదంతో తిరుపతి పార్లమెంటు శంకారావం కూర్చున్నటువంటి వెంకటగిరిలో నారా చంద్రబాబు నాయుడు గతంలో జాతర ఏ విధంగా జరిగేదో పోలేరమ్మ గుడి నుంచి పెద్దవాళ్ళ దాకా, నిన్న అడ్రోడ్ నుంచి తిరుపతి మరి ఎస్ఆర్ కళ్యాణపురం వరకు జాతర జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. అయితే అక్కడ మాకు సహకరించినటువం్టి ఎలక్ట్రికల్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానీ అందరూ అధికారులు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా బ్రహ్మాండంగా సహకరించింది. ఈరోజు పేపర్లు చూస్తే బ్రహ్మాండంగా వచ్చాయి, ఛానల్స్ కూడా అన్నీ బాగా చేశాయి. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ఛానళ్ళకి కానీ ప్రింట్ మీడియాకి కానీ మరి వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చేసినటువంటి నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎర్రటి ఎండ 9 గంటలకు చెప్పాం, 10 గంటలు వచ్చేసారు, 1 గంట స్టార్ట్ అయింది, 2 గంటలు అవుతున్నా కానీ ఎక్కడా కదలకుండా ఉన్నారంటే అది తెలుగుదేశం క్రమశిక్షణ, చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రేమ. అందుకనే ఎంత తొందరగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పని అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళా కొన్ని ఛానల్స్ ఇంతకుముందే వాట్సాప్లో ఎక్కడో చూశా, కొత్త కుర్చీ చూపించి ఇలీ సభా అని పెట్టారు. ఆ అనుభవం మాది కాదు, మేము ఎప్పుడు కూడా అతని పార్టీని విమర్శించలేదు, ఆ మీటింగ్ గురించి మేము కామెంట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి క్రమశిక్షణ అది. ఏదో కొంతమంది వాలంటీర్లు వెళ్ళి కుర్చీలు తీసి పెట్టి అదంతా మంచి పద్ధతి కాదు, ప్రజలు చూస్తున్నారు వెంకటగిరి టౌన్ ఏ విధంగా వచ్చారో, అదేవిధంగా మండలాలు ఏ విధంగా వచ్చారో ప్రజలకే తెలుసు. మీరు వాట్సాప్లో పెట్టినది మాత్రాన ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో రాత్రంతా చూశారు, తెల్లవారితే ప్రింట్ మీడియాలో అన్ని పేపర్లో బ్రహ్మాండంగా జరిగింది అని వాళ్ళు ఫోటోలు వేసి బ్రహ్మాండంగా రాశారు. వాళ్ళ పేపర్లు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, ఎప్పుడు కూడా వాళ్ళకి ఉండబడి ఉంటారని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నియోజకవర్గంలో 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా కష్టపడ్డాడు అని చెప్పడమే ఇండైరెక్ట్ టిక్కెట్ పోరాట యోధుడు అని చెప్పాడు, అదే టికెట్ డిసైడ్. ఆత్మకూరు చెప్పారు కదా, ఆత్మకూరులో ఖచ్చితంగా పోటీ చేస్తుంటే గెలుస్తున్నాడు, ఖచ్చితంగా చూసుకుంటుంది. నాకైతే క్లియరెన్స్ వచ్చింది, ఆయన కూడా ఎక్కడైనా కన్ఫర్మ్ చేస్తారు, ఆయన కూడా గెలుస్తాడు. ఆయన కూడా రేపు రాబోయే అసెంబ్లీకి ఇద్దరం ఖచ్చితంగా వెళ్తాం.